हाय व्यूअर्स, वेलकम टू वादान स्पोर्ट्स। नेन मी होस्ट सुधीर रेड्डी। इंडियन प्रीमियर लीग आईपीएल 2022 अपडेट्स परंगा मीरु एदैना अप टू डेट तेलुसुकोवालनुकुंटे वीडियो लिंक डिस्क्रिप्शन लो मादान टेलीग्राम ग्रूप लिंक नेनु पेस्ट चेशानु। सो टेलीग्राम ग्रूप लो मीकु स्पोर्ट्स अपडेट्स अन्नी चाला रेगुलर गा उंटाई, मीकु एम डाउट्स कूडा उंडवु। इक लेट चेयकुंडा मरी आईपीएल लो अपकमिंग मैच मैच नंबर 59 चेन्नई सूपर किंग वर्सेस मुंबई इंडियंस, आईपीएल का चांपियंस। కానీ ఈసారి మాత్రం ప్లేఆఫ్స్ కు రాలేకపోయారు, బట్ ఈ ఛాంపియన్స్ డీ కొడితే ఏ టీం గెలుస్తుంది, ఏ టీం హాట్ ఫేవరెట్, ఒక చిన్న అనాలసిస్ చూద్దాం। సో ఈ మ్యాచ్ వచ్చేసి వాన్కనే స్టేడియం లో జరుగుతుంది। ముంబై ఇండియన్స్ కి ఎంతో ఇష్టమైన గ్రౌండ్ ఇది, అండ్ ఇక్కడ చేజింగ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్, అండ్ పిచ్ కూడా చాలా ఫ్లాట్ పిచ్, బ్యాటింగ్ చాలా సూపర్ గా చేయగలుగుతారు। సో ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 గనుక చూసుకుంటే, ఓపెనింగ్ పరంగా రుతురాజ్ గైక్వాడ్ మరియు కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ కాన్వే వీళ్ళిద్దరు ధోని కెప్టెన్ అయ్యాక ఫామ్ లోకి రావడం అనేది కొంచెం అడ్వాంటేజ్, ఎందుకంటే ధోని కెప్టెన్సీ లో ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడతారు కాబట్టి। అండ్ గైక్వాడ్ కాన్వే వీళ్ళిద్దరు ప్రతి మ్యాచ్ లో కూడా విరుచుకుపడుతున్నారు, ఇదే ఫామ్ మనకు సిఎస్కే స్టార్టింగ్ నుంచి చూపించిండే। ఈరోజు ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ కి ఏ టీం వస్తుందని ఆలోచించే వాళ్ళం కాదు, ఎందుకంటే ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్ సూపర్ డూపర్ పర్ఫార్మర్। సో చెన్నై ఈసారి మిస్ చేసుకుంది, బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ ఐపీఎల్ మనదే అని చెప్పుకోవచ్చు। ఇక కాన్వే గైక్వాడ్ ఓపెనర్స్ గా 100% ఫిట్। ఇక వన్ ఓన్ లో మనం చూసుకుంటే శివం దుబే, సో శివం దుబే అంటే సిచ్యువేషన్ బట్టి వన్ ఓన్ లో వస్తున్నాడు। సో లాస్ట్ మ్యాచ్ లో వన్ ఓన్ లో వచ్చాడు, చాలా బాగా బ్యాటింగ్ చేశాడు। ఇక తర్వాత అంబటి రాయుడు, అంబటి రాయుడు కూడా ఈ సీజన్ లో చాలా బాగా ఆడాడు। మెయిన్ థింగ్ సిఎస్కే పర్ఫార్మెన్స్ పరంగా వీక్ అయి ఉండొచ్చు, బట్ అంబటి రాయుడు పర్ఫార్మెన్స్ పరంగా రచ్చ రచ్చలేపాడని చెప్పుకోవచ్చు ఈ సీజన్ లో। ఇక తర్వాత మోయిన్ అలీ, మోయిన్ అలీని కూడా మనం చూసుకోవచ్చు, కీ ప్లేయర్ అని చెప్పుకోవాలి, మంచి ఆల్రౌండర్, బ్యాటింగ్ బౌలింగ్ స్పిన్ అన్ని విధాలుగా ఫుల్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు। లాస్ట్ మ్యాచ్ లో నిజంగా మ్యాచ్ మొత్తం యూటర్న్ తీసుకొచ్చాడు ఢిల్లీ మీద, స్పిన్ చాలా బాగా దిప్పగలిగాడు బౌలింగ్ ద్వారా। ఇక తర్వాత చెన్నై తలైవ ఎంఎస్ ధోని, ఎంఎస్ ధోని కెప్టెన్ మరియు వికెట్ కీపర్ రెండు విధాలుగా టీమ్ కి బెనిఫిట్, అండ్ ఎంఎస్ ధోని ఈ సీజన్ లో మాత్రం చాలా బాగా బ్యాటింగ్ చేశాడు। చెన్నై పర్ఫార్మెన్స్ వైజ్ ఎలా ఉన్నా సరే ధోని మాత్రం బ్యాటింగ్ పరంగా ఈ సీజన్ లో ఎంతో మందిని అట్రాక్ట్ చేశాడు। ఇక తర్వాత రాబిన్ ఉతప్ప కూడా ఎక్సలెంట్ ప్లేయర్, అండ్ మనోడికి ఎక్కడ ప్లేస్ చేయాలో అర్థం కావట్లేదు, టీమ్ మొత్తం హిట్టర్స్ ఉన్నారు, స్టాండర్డ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి నా తెలిసి రాబిన్ ఉతప్పకి ఇదే లాస్ట్ సీజన్ ఉండొచ్చు, నెక్స్ట్ సీజన్ మాక్సిమం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ తక్కువ। అండ్ రాబిన్ ఉతప్ప పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు, ఎందుకంటే బ్యాటింగ్ పరంగా కూడా ఎక్సలెంట్ కీ ప్లేయర్, మెయిన్ గా ముంబై మీద ఆడుతున్నారు కాబట్టి ఆల్రెడీ ముంబై మీద ధోని ఎక్సలెంట్ ఫినిషింగ్ ఇచ్చాడు। సో మళ్ళీ ఒక చిన్న ఫామ్ లో చెన్నై బాగా ఆడగలిగితే ఇంకా బాగుంటుంది। ఇక తర్వాత బ్రావో, డీజే బ్రావో ఎక్సలెంట్ బౌలర్, ఎందుకంటే మనో డెత్ ఓవర్స్ చాలా కూల్ గా డీల్ చేయగలుగుతాడు, అండ్ బ్యాటింగ్ కూడా చాలా కంట్రోల్ గా చేస్తాడు, ఫీల్డింగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు। ఇక తర్వాత తీక్షణ మాత్రం ఈ సీజన్ లో రఫ్ ఆడిచ్చాడని చెప్పుకోవచ్చు, ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం వీక్ గా కనిపించాడు, బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం బాగానే బౌలింగ్ చేశాడు। ఇక తర్వాత సిమ్రజిత్ సింగ్ కూడా మనం చూసుకోవచ్చు, బౌలింగ్ వైజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, మరీ అంత ఎక్సలెంట్ బౌలర్ కాదు, కేవలం దీపక్ చార్ లేకపోవడం వల్ల ఇవాళ సిఎస్కే బౌలింగ్ కొంచెం వీక్ గా అయింది, బట్ నో ప్రాబ్లం, టీమ్ కి కొంచెం మంచి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది లాస్ట్ మ్యాచెస్ విక్టరీ కొట్టడంతో। ఇక చివరిగా ముఖేష్ చౌదరి మాత్రం చిన్న చిన్నగా నేను చెప్తున్నా, సిఎస్కే టీమ్ లో వన్ ఆఫ్ ద కీ బౌలర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఫీల్డింగ్ చాలా బాగా చేస్తున్నాడు, లైన్ ఇన్ లైన్ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు। సో మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 మనం చూసుకుంటే, రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, శివం దుబే, అంబటి రాయుడు, మోయిన్ అలీ, ఎంఎస్ ధోని, ఉతప్ప, బ్రావో, తీక్షణ, సిమర్జీత్, ముఖేష్ చౌదరి, సో మొత్తం టీంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు, యావరేజ్ గా ముంబై మీద మ్యాచ్ కాబట్టి సిఎస్కే 190 రన్స్ అన్న కొట్టుకోవాలి గెలవడానికి। మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం। సో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే ఈ సీజన్ లో కొంచెం ఫ్లాప్ అవ్వచ్చు, బట్ నెక్స్ట్ సీజన్ లో కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి। ఓపెనింగ్ పరంగా రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ అనేది బాగానే సెట్ అయింది, రీసెంట్ మ్యాచెస్ లో కూడా మనం చూసుకోవచ్చు, గెలిచే మ్యాచ్ వీళ్ళు చేతులారా పోగొట్టుకున్నారని చెప్పుకోవాలి, ఎందుకంటే నేరో మార్జిన్ లో ముంబై ఆ మ్యాచ్ ఓడగొట్టుకుంది। సో బ్యాటింగ్ పరంగా టాప్ ఆర్డర్ బాగుంటే లోయర్ ఆర్డర్ వీక్ అవుతుంది, లోయర్ ఆర్డర్ బాగుంటే టాప్ ఆర్డర్ వీక్ అవుతుంది, రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే। ఇక వన్ డౌన్ లో తిలక్ వర్మను కూడా మనం చూస్తున్నాం ఈ సీజన్ లో ఎక్స్ట్రాడినరీ ప్లేయర్, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, అండ్ టీమ్ లో ఎక్సలెంట్ అంటే ఒక మంచి కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వగలిగాడు। ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్ లేడు కాబట్టి రమన్దీప్ సింగ్ వచ్చేసాడు, సో సూర్యకుమార్ యాదవ్ అవుట్ ఆఫ్ ఐపీఎల్ 2022, బట్ నో ప్రాబ్లం, రమన్దీప్ సింగ్ అంత ప్లేయర్ అయితే కాదు, బట్ ఓకే, లెటస్ ట్రై గివ్ హిమ్ ఏ ఛాన్స్ అనే ప్లేయర్. ఇక తర్వాత టీమ్ డేవిడ్ కూడా మనం చూసుకోవచ్చు, చాలా మంచి హిట్టరే, బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా టీమ్ కి బెనిఫిట్, బట్ మనోడు ఎక్కువగా బౌలింగ్ యూజ్ చేసుకోవట్లేదు, బ్యాటింగ్ పరంగా అయితే ఎక్కువగా సెటిల్ చేసుకుంటున్నారు। ఇక తర్వాత
పొలార్డ్ 99 కాదు 100% ఈ సీజన్లో ముంబైకి ఇదే లాస్ట్ గేమ్స్ అవ్వచ్చు. సో నెక్స్ట్ సీజన్లో కంటిన్యూ చేయడు మ్యాక్సిమం ఏమన్నా ఈ సీజనే, బట్ కప్ లిఫ్ట్ చేయకుండా ప్లేఆఫ్స్కి రాకుండా ముంబై వెళ్ళిపోతుంది కదా, అదే కొంచెం డ్రాబ్యాక్. ఇక తర్వాత డానియల్ శామ్స్ ఈ సీజన్లో ముంబైకి పర్ఫెక్ట్ ఆల్రౌండర్ దొరికాడని చెప్పుకోవచ్చు. సీమ్ చాలా బాగా చేయగలుగుతున్నాడు, ఎందుకంటే గుజరాత్ మీద మనం చూసుకోవచ్చు లాస్ట్ ఓవర్స్లో చాలా కంట్రోల్గా బౌలింగ్ చేశాడు అండ్ బ్యాటింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతాడు. ఇక తర్వాత మురుగన్ అశ్విన్, మురుగన్ అశ్విన్ స్పిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముంబై స్టార్టింగ్ మ్యాచెస్లో మురుగన్ అశ్విన్ పక్కన కూర్చోబెట్టింది, బట్ మురుగన్ అశ్విన్ కీ లెగ్ స్పిన్నర్. సో లెగ్ స్పిన్నర్స్తో మ్యాచ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మురుగన్ అశ్విన్ లాంటి ప్లేయర్స్ని కంటిన్యూ చేసుకుంటేనే టీమ్కి బెనిఫిట్. ఇక తర్వాత కార్తికేయ. సో కార్తికేయ స్పిన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ ఇంపార్టెంట్ స్పిన్నర్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత బుమ్రా కూడా ఈ టీమ్కి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో బుమ్రా మ్యాజిక్ చూపించాడు, 5 వికెట్స్ తీశాడు, చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. ఇక చివరిగా రిలే మెర్డిత్ కూడా కొంచెం టీమ్కి అడ్వాంటేజ్ బౌలింగ్ ద్వారా. సో మొత్తంగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఇలెవెన్ మనం చూసుకుంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రమన్దీప్ సింగ్, టీమ్ డేవిడ్, పొలార్డ్, డానియల్ శామ్స్, మురుగన్ అశ్విన్, కార్తికేయ, బుమ్రా, రిలే మెర్డిత్. సో మొత్తం టీంలో 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు. సో హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా మనం చూసుకుంటే సిఎస్కేకి ముంబైకి మొత్తం 33 మ్యాచెస్ జరిగాయి. అందులో సిఎస్కే 14 మ్యాచెస్ గెలిచింది, ముంబై 19 మ్యాచెస్ గెలిచింది. కానీ ముంబై ఇండియన్స్, సిఎస్కే ఇప్పుడు టేబుల్ బాటమ్ పొజిషన్లో ఎవరు ఉండాలనే సిచ్యువేషన్లో ఆలోచించుకుంటున్నారు. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ రెండు టీమ్స్ కనుక డీ కొడితే విన్నింగ్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఫేవర్గా చూసుకుంటే సిఎస్కే టీమ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ప్రిడిక్షన్ ఏమైనా చేంజ్ ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఆదాన్ స్పోర్ట్స్ నేను క్లియర్గా అప్డేట్ చేస్తాను, టాస్ పడ్డాక ఎవరు విన్ అవుతారో. అండ్ ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మాదాన్ స్పోర్ట్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. సో స్పోర్ట్స్ అప్డేట్స్ పరంగా మీరు ఏదైనా అప్డేట్ ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు మాదాన్ స్పోర్ట్స్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ మరిలాంటి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.